శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకు ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ రాశి ఫలాలు తెలుసుకునే ముందు మీ జాతకంలో దశ, అంతర్దశ, గ్రహస్థితి చూసి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దాంతోపాటు మరొక విషయం ఏంటంటే, ఇక పరిహారాల వైపు కనుక వచ్చినట్లయితే మీరు ప్రతిరోజు ఏవైతే పరిహారాలు చేస్తున్నారో అవే కంటిన్యూ చేస్తూ ఉండండి. సమయం ఏంటంటే కాస్త ప్రతికూలంగా అనుకూలంగా అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఏ విధంగా దాంతో మనం పోరాడాలి అది మనం తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి క్యారెక్టర్ వేరే వేరేలా ఉండడం వల్ల సమస్యని చూసే దృష్టికోణం కూడా మారుతుంటది. కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్య ఒకేలా ఉండదు, వేరే వేరేలా తప్పకుండా ఉంటుంటది. ఇక చూసుకున్నైతే 2023 లోపల ఆఖరి 15 రోజులు కనుక మీరు చూసుకున్నైతే ఎంతో కాస్త కొన్ని విషయాల లోపల కొందరికి సంతోషంగా ఉండబోతుంటది. మరికొందరికి కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ చేయబోతున్నారు, కొత్త కొత్త విషయాల గురించి, అంటే టెక్నాలజీతో కావచ్చు, వ్యక్తిగత పర్సనల్ డెవలప్మెంట్ వల్ల కావచ్చు, ఏదో ఒకటి నేర్చుకోవాలని తాపత్రయం ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అయితే పెరుగుతూనే ఉంటుంటది. దానిలో కొందరికి భయం కూడా పెరిగే ఉంటుంటది. ఎందుకంటే 2023 చూస్తూ చూస్తూ గడిచిపోవడం వల్ల ఎలా సమయం గడిచిపోయిందో అస్సలు ఎవరికి తెలిసి రాలేదు. కానీ కొందరు ఈ 2023 లోపల చాలా అంటే చాలా ఆనందం అయితే పొందారు, మరికొందరు అయితే చాలా చాలా అయితే కఠినమైన సమయం అయితే తప్పకుండా చూసి ఉంటారు. ఇక రాబోయే రోజుల్లో 15 రోజులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశి వారికి అది తెలుసుకుందాం. దానికన్నా ముందు గ్రహస్థితి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం. చూసుకున్నైతే మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు, మేష రాశి లోపల దేవగురు బృహస్పతి ఈ ఆఖరి 15 రోజుల వరకు వక్రీనే ఉండబోతున్నాడు. 31 డిసెంబర్ రోజు రాత్రి దేవగురు బృహస్పతి వక్రగతిని వదిలేసి మార్గగతిలో రాబోతున్నాడు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ శని కుంభరాశిలో ఉండబోతున్నాడు. దాంతోపాటు కుజుడు కనుక చూసుకున్నైతే వృశ్చిక రాశి లోపల ఉండబోతున్నాడు. 27 డిసెంబర్ వరకు కుజుడు వృశ్చిక రాశిలో ఉండబోతున్నాడు. దాని తర్వాత ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక ధనుసు రాశి లోపల ముందు నుంచి రవి ఉండబోతున్నాడు, ముందు నుంచి బుధుడు కూడా ధనుసు రాశిలో ఉండబోతున్నాడు. శుక్రుడు కూడా 24 లేకపోతే 25 ఈ సమయం లోపల ప్రత్యేకంగా తులరాశిని వదిలేసి వృశ్చిక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. దాంతోపాటు కేతు కనుక చూసుకున్నైతే కన్యారాశి లోపల ఉండబోతున్నాడు. ఒక రకంగా మీరు గ్రహస్థితి కనుక గమనించినట్లయితే రాహు అదే రకంగా కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండడం వల్ల దీని అర్ధకాల సర్పయోగం అయితే నిర్మితమై ఉంటుంటది. కేవలం దేవగురు బృహస్పతి ఒక్కడే బయట ఉండడం వల్ల ఎంతో కాస్త దీని ప్రభావం వేరేలా తప్పకుండా ఉంటుంటది. ఎందుకంటే గ్రహస్థితి గ్రహాల తత్వ అనుసారంగా వాళ్ళ కారక భావ దృష్టి ఆధారంగా వేరే వేరేలా మారుతుంటది. ఇక మీ రాశి కోసం ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశి వారికి కనుక చూసుకున్నైతే ఈ 16 నుంచి 31 డిసెంబర్ వరకు సమయం కొన్ని విషయాల లోపల చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. మీ రాశ్యాధిపతి, మీ పరాక్రమాధిపతి రవి సప్తమ స్థానంలో దేవగురు బృహస్పతితో నుంచి 9వ దృష్టి సంబంధం ఇది చాలా అద్భుతం గోచరం అయితే మీతో పాటు ఉండబోతుంది. దేవగురు బృహస్పతి 5వ దృష్టి తృతీయ స్థానం పైన, తృతీయాధిపతి పైన 9వ దృష్టి, భావాతి భావ దృష్టితో కనుక చూసుకున్నైతే నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఈ మిథున రాశి వారికి రవి అదే రకంగా బుధుడు అనుకూల ప్రభావం చూపించడం వల్ల కాస్త బాగానే ఉండబోతుంది. ఇక్కడ బాగా ఉండడం దాని అర్థం వేరు, దాన్ని మీరు అర్థం చేసుకునే అర్థం వేరు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తుంటా సమయం బాగుందంటే అవతల వ్యక్తి ఏమనుకుంటారంటే సమయం బాగుంది పర్వాలేదు అదంతా కలిసి వచ్చింది, అస్సలు కలిసి రాదు మీకు. మీరు ఎప్పుడైతే ప్రయత్నం చాలా చాలా మీరు చేస్తారో అప్పుడే ఆ సమయం లోపల మీ ప్రయత్నం కలిసి వచ్చింది. కేవలం సమయాన్ని చూసి మీరు కనుక మురిసిపోయినట్లయితే అది అస్సలు ఎప్పుడు మీకు అనుకూల పరిణామాలు పొందరు. ఎందుకంటే మీరు కేవలం సమయాన్ని చూస్తున్నారు, శ్రమ అస్సలు చేయట్లేదు. కాబట్టి ప్రయత్నం చేయండి, శ్రమ చేయండి, కష్టపడండి. ఎందుకంటే కర్మే మన భవిష్యత్తు నిర్మితం చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏ విధంగా ఎలా చేస్తారో ఆ విధంగా ఆ రకంగా మీరు ఫలాలు అయితే పొంది తీరుతుంటారు. కాబట్టి దేనిపైన ఎక్కువ అహంకారం పెట్టుకోకండి, దేని పట్ల ఎక్కువ అతి ఆశకుడంగా పెట్టుకోకండి. ఈ 15 రోజులు మిథున రాశి వారికి ఏం హెచ్చరిస్తున్నాయంటే ప్రత్యేకంగా వ్యక్తిత్వం లోపల చాలా ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించండి. పర్సనల్ డెవలప్మెంట్ మీరు ఎంత ఇంక్రిమెంట్ చేసుకుంటారో అంత బాగుండగలుగుతుంది అని, భవిష్యత్తులో దీని ప్రభావం చాలా అనుకూలంగా అయితే మీ పట్ల ఉండి తీరుద్ది అని. ఈ 15 రోజులు ప్రత్యేకంగా ఏంటంటే ఆర్థిక క్షేత్రాల నుంచి మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో ఇబ్బంది అయితే ఎక్కువ కనిపించట్లేదు. కొన్ని విషయాలు ఏంటంటే ఖర్చులు చాలా కాబోతున్నాయి, ఖర్చుల పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల ఇక
కాస్త మానసిక ఇబ్బంది అయితే చూసి తీరుతారు. అని సంతాన భవిష్యత్తు వల్ల కాస్త మానసికంగా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉండి తీరుద్ది. ఎందుకంటే ద్వాదశాధిపతి పంచమ స్థానంలో, పంచమ స్థానంకి గోచరంలో పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల ఎంతో కాస్త కాస్త మీ సంతానం భవిష్యత్తు కావచ్చు, లేకపోయినైతే మీ వ్యక్తిత్వంలో కాస్త బుద్ధి ఆలోచన ప్రవృత్తి కావచ్చు, అది ఎంతో కాస్త కాస్త భయానికి కాస్త అజ్ఞానానికి ఏదో జరుగుద్ది, ఏదో జరుగుద్ది. చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ఈ చిన్న చిన్న భయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తిని వెంటాడుతుంటాయి, కాదనట్లేదు, కానీ ప్రతిరోజు దాని గురించి ఆలోచించే కన్నా కొత్తతనం ఆలోచించడానికి ప్రయత్నించండి, కొత్త ప్రయత్నం చేయండి. కొత్తతనం ఎంత మీరు దాన్ని స్వీకరించుతారో మీరు అంత బాగుండగలుగుతారు. ఎందుకంటే మిథున రాశి వారి ప్రత్యేకత ఏంటంటే ఇది బాలస్వరూపం. మిథున రాశి వారు మీరు ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు చాలా చిన్న పిల్లల వాళ్ళ ప్రవృత్తి ఆ రకంగా ఉంటుంది. ఎప్పుడు కోపంకి వస్తారో, ఎప్పుడు శాంతంగా ఉంటారో, వాళ్ళకి ఎప్పుడు ఏదో అవసరం ఉంటుందో, ఎప్పుడు ఏదొద్దో వాళ్ళకే తెలిసిరాదు. కాబట్టి అలాంటి వ్యక్తులకి ఏంటంటే కొత్తతనం చాలా అవసరం. కొత్తతనం కావాలంటే ముందు మీలో మీ మార్పు రావాలి. మీలో మార్పు వచ్చిన తర్వాతే ప్రపంచం చూసే దృష్టికోణం కూడా మారుతుంటుంది. ఇంకో పాయింట్ ఏంటి, మిథున రాశి వారికి ఈ 15 రోజులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది, చాలా చక్కగా ఉండబోతుంది. ఏదైనా కెరీర్ లోపల సబ్జెక్ట్ కనుక తీసుకోవాలి, వదిలేయాలి కనుక అనుకున్నట్లయితే అలాంటి సమయం మీకోసం చాలా బాగుండబోతుంది. నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోండి, పర్వాలేదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి మిథున రాశి వారికి చాలా అనుకూల ప్రభావం అయితే పొందబోతున్నారు. చిన్న చిన్న తప్పులు గతంలో ఏమైనా జరిగినట్లయితే అవి సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అని 15 రోజుల లోపల ఎవరికి ఆలోచించకుండా ఎలాంటి విధాల లోపల అస్సలు మాట ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినట్లయితే మీ రకంగా అంత సోర్సెస్ ఉందా చూసుకొని ఇవ్వండి. ఆ మాట అప్పటికప్పుడే పూర్తి చేయండి. భవిష్యత్తులో చూద్దాం చేద్దామని పెట్టినట్లయితే అది అస్సలు అవ్వదు. చతుర్థ స్థానంలో ప్రత్యేకంగా మీకు ఏంటంటే కేతు సంబంధం ఉండడం వల్ల కాస్త కుటుంబ పరంగా ఇబ్బందులు, చిన్న చిన్న మానసిక ఆందోళన తప్పకుండా కలిగి తీరుతుంటుంది. ఏదో కుటుంబం లోపల చిన్న చిన్న లోపాలు మైనస్ తప్పకుండా జరుగుతుంటాయి. కానీ దాన్నే మీరు దాన్నే పట్టుకొని కనుక ఉన్నట్లయితే అది మీకు కాస్త అంత వృద్ధికి కారణమైతే అస్సలు అవ్వదు. రాజకీయ క్షేత్రాల్లో మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కాస్త అనుకూలంగా అయితే ఉండబోతుంది. మరీ అంత నేను చెప్పాను, కానీ ఎంతో కాస్త చిన్న చిన్న అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. సమాజం పట్ల, ప్రజల పట్ల మీరు పెట్టుకున్న విశ్వాసం, విధేయత, మీరు చేసిన ప్రయత్నం, మీరు ఇచ్చిన హామీ అధికంగా పూర్తి చేసినట్లయితే మీకు సమాజం పట్ల, ప్రజల పట్ల చాలా మంచి సన్మానం పొందే అవకాశం అయితే ఉంది. లేకపోయినైతే అనుమానం, అవమానం పొందే అవకాశం కూడా ఎక్కువ ఉంది. దాంపత్య జీవితంలో లేనిపోని అనుమానాలు మీ పైన జరిగే అవకాశం అయితే కనబడుతుంది. నెక్స్ట్ పాయింట్, మిథున రాశి వారి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చక్కగా, చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఒక మంచి సాధకుడు, ఒక మంచి గురువు, ఒక మంచి వ్యక్తితో పాటు పరిచయం అయితే తప్పకుండా ఈ 15 రోజుల లోపల కలగబోతుంది. ఏదైనా సాధన కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళాలని అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కొత్త సాధన అనుష్ఠానం మొదలు పెట్టాలన్నా కూడా పర్వాలేదు, తప్పకుండా చేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఎవరైతే ప్రత్యేకంగా ఈ 15 రోజుల్లో యాత్రలు చేయాలనుకుంటున్నారో యాత్రలు చేయండి, పర్వాలేదు. ఆరోగ్యాన్ని చూసుకొని యాత్రలు చేయండి. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఈ 15 రోజులకు అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. అని క్లైమేట్ సరిగ్గా లేకపోవడం వల్ల, క్లైమేట్ వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక మిగతా కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారు అహంకారంలో ఎలాంటి విషయాల్లో నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ప్రతి ఒక్క వ్యక్తితో మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా వినమ్రతతోటి ఆలోచించి మాట్లాడడానికి ప్రయత్నించండి. నేనే గొప్పని, నేనే సర్వస్వని అనుకున్నట్లయితే ఈ సర్వస్వం ఏదైతే మీరు అనుకుంటున్నారో 14th జనవరి తర్వాత మీకు తప్పకుండా దాని ప్రభావం అయితే చూసి తీరుతారు. ఇక పరిహారాలు కనుక చూసుకోలేదు, ప్రతిరోజు మీరు ఏవైతే చేస్తున్నారో అవే చేయండి. కానీ ఎక్కువ అంటే ఎక్కువ అంటే ఆపకండి. మీరు ఏవైతే నిరంతరంగా చేస్తున్నారో అది నిరంతరంగా అలాగే కొనసాగుతూ తీసుకెళ్ళండి. భగవద్భక్తి కనుక పెట్టుకున్నట్లయితే ఎలాంటి విషయాల లోపల అస్సలు భయపడే అవసరం అయితే లేదు. స్త్రీ మాత్రమే.